ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ గా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అనుమతి లేకుండా కరోనా రోగులకు చికిత్స చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితుల ఫిర్యాదుతో అధికారులు ఎంక్వైరీ ముమ్మరం చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం వేముల బయలు పంచాయతీ జనంపల్లికి చెందిన చంద్రశేఖర్ హరితానే తనకు 3 నెలల పాపను జ్వరం రావడంతో లక్ష్మీ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. సిటీ స్కాన్ చేసి డాక్టర్ రామాంజనేయులు వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అనంతరం వైద్యాన్ని మధ్యలోనే వదిలేసి బ్లాక్ ఫంగస్ కేస్ అని బయట బెంగళూరు హాస్పిటల్కు రిఫర్ చేశాడు. దీంతో మోసపోయానని తెలిసిన బాధితుడు స్పందనలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇరవైవ తేదీన మే 20వ తేదీన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అతను నాకు ఫస్ట్ రోజు ట్రీట్మెంట్ ఇచ్చాడు, 3.5 వేలు డబ్బు తీసుకున్నాడు. ఇప్పుడు కరోనాలో ఎందుకంటే మీకు చిన్నపిల్లలు ఉంటారు కదా, రేపు వచ్చినామంటే సిటీ స్కాన్ స్కోర్ చెక్ చేసి కరోనా ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి నాకు సరే అని చెప్పి 22వ తేదీన సిటీ స్కాన్ స్కోర్ రాసిచ్చి అతను స్కాన్ స్కోర్ 2/25 ఉంటే అతను నాకు డబ్బులు కాసిపెట్టి భయపెట్టి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తానంటే నీకు కరోనా ఎక్కువ ఉంది, నువ్వు గుట్టలు గుట్టలు చచ్చిపోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, నువ్వు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళతానంటే ఈ పొద్దు నువ్వు నీకు నేను నీకు బిడ్డలు ఉంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అక్కడ ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నారు గుట్టలో రుయా హాస్పిటల్లో, మీరు మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్తామంటే ఇంకా అంతమించి మీ ఇష్టము అని నన్ను భయభ్రాంతులకు గురి చేసి అతను నా దగ్గర 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి 70 వేలు డబ్బు తీసుకుంటూ రోజు 15,800 రూపాయలు చొప్పున 800 లేదు నమస్కారం పెడితే కూడా నన్ను అతను నన్ను క్షమించకుండా లేదు నా జీతంలో కట్ చేసుకోమంటావా అని నన్ను ఇది చేసినాడు సార్. ఈ పొద్దు నేను అతను చేసిన ట్రీట్మెంట్ వల్ల నేను నాకు చెప్పకపోవడంతో విషయం ఇట్లుంది అని, ఎందుకంటే నేను ఈ పొద్దు చిన్నపిల్లలు పెట్టుకొని ఈ పొద్దు నేను ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చినాను సార్ అతను హాస్పిటల్ శ్రీలక్ష్మి హాస్పిటల్ వల్ల. డాక్టర్ పేరు? డాక్టర్ జి రామాంజీ. 800 లేదని దండ పెట్టినాను సార్ నేను, లేదంటే కూడా అతను నువ్వు ఏమియా నా జీతంలో కట్ చేసుకోమంటావా నువ్వు అని నాకు